హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. నా పేరు సుప్రజారెడ్డి. వెల్కమ్ టు కదంబం ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, జస్ట్ 15 రూపీస్కి మనము స్ట్రాబెర్రీ మొక్క కొనటం జరిగిందండి. బేసిక్గా హైదరాబాద్ వాళ్ళకైతే జస్ట్ 10 రూపీసే పడింది. మనకి అదే చార్జెస్ ఎక్కువయ్యి, అంటే హైదరాబాద్ నుంచి మనకి నెల్లూరుకి రావాలి కదా, మనకి ఒక్కొక్క మొక్క 15 రూపాయలు పడిందనమాట. ఈ మొక్కలన్నీ మనకి చాలా సేఫ్గా సిటీజీ గార్డెన్ గ్రూప్, అంటే హైదరాబాద్ వాళ్ళు సిటీజీ గ్రూప్ వాళ్ళు మన నెల్లూరు సిటీజీ గ్రూప్కి అన్నీ సప్లై చేశారండి. మొక్క అయితే 10 రూపాయలే పడుతుంది, అంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్తో కలిపి 15 రూపాయలు పడింది మొక్క. నేను ఒక 10 మొక్కలు తీసుకున్నానండి. తీసుకొని నాటిన దగ్గర నుంచి చాలా ఎక్కువ వర్షాలు వచ్చినాయి. నేను అసలు బతుకుతాయి అనుకోలేదు, చాలా చక్కగా బతికాయండి. ఒక 4 మొక్కలైతే చనిపోయాయి, 6 మొక్కలైతే చాలా బాగున్నాయి. ఒక మొక్కతోటి మనము చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆ మొక్కలకి చిక్కుడు తీగల్లాగా రైలింగ్స్ లాగా వస్తుంటాయి పిలకలు, వాటి ద్వారా మనము ఒక మొక్క నుంచి దగ్గర దగ్గర ఒక 10, 15, 20 మొక్కలు ఎన్ని మొక్కలైనా అలా డెవలప్ చేసుకుంటూ పోవచ్చు. అది ఎలాగో మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి, చూసేయండి. 10 మొక్కలు తెప్పించుకోవటం జరిగిందండి. 10 మొక్కలు వచ్చేసి మనకి 150 రూపీస్ పడింది. అందులో 4 నాటాను, ఇందులో 2 నాటాను, ఇందులో 4 నాటానండి. ఇందులో 1 మొక్క చనిపోయింది, అందులో 3 మొక్కలు చనిపోయినాయి. మనకి 6 మొక్కలు మిగిలాయి అన్నమాట. మన దగ్గరికి అసలు మొక్క వచ్చేసరికి చాలా చిన్న మొక్క అండి. చాలా ఎంత చిన్నదంటే, ఈ మొక్క నేను నర్సరీలో తెచ్చానండి. ఈ మొక్క ఇలాగే పోట్తోటే ఇచ్చాడు, 50 రూపీస్ పడింది. నేను అంటే ఒక మొక్కే ఉండింది ఇందులో, దీన్ని మళ్ళీ రీపాట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ పాట్ సరిపోతుందని నేను ఇందులోనే ఉంచాను. కానీ వర్షాలకి ఇదేమంత హెల్దీగా పెరగలేదండి. ఇవైతే బాగా వచ్చాయి. ఇదైతే రెయిలింగ్స్ వచ్చి పక్కన అవే ఫామ్ అయ్యాయి, కానీ మొక్క అయితే హెల్దీగా 10 మంత్ మొక్క అలా ఇచ్చినట్టున్నారండి. జస్ట్ ఇలాగే ఉండింది, 2 ఆకులతోటి 3 ఆకులతోటి చాలా చిన్న మొక్క ఇచ్చారు మనకి. చాలామంది భయపడ్డారు, కొన్న వాళ్ళంతా బతుకుతుందో లేదో, ఇంత చిన్నగా ఉంది కదా అసలు ఇక్కడ సర్వైవ్ అవుతుందో లేదో అనుకున్నారు. నాకైతే సేఫ్ అండి, మొక్కలు బతికాయి. ఇది నేను 50 రూపీస్ కొనటం జరిగింది కదా, చూడండి ఎలా ఉందో నర్సరీలో. మనకి మొక్క సిటీజీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఇంత ఇంత చిన్న మొక్కలతో రావటం జరిగిందండి మనకి. నేను ప్లాంటేషన్ వేసిన ఇందులోకి షిఫ్ట్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా ఎన్ని పిలకలు, ఒక్క కొమ్మకి ఎన్ని కొమ్మలు చుట్టూరు బాగా వచ్చేసి బంచ్ లాగా వచ్చిందండి. ఇప్పుడిప్పుడే చూడండి కాయలు పూలు ఎంత చక్కగా వస్తున్నాయో. కాయల సైజు కూడా చాలా పెద్దదండి. ఇక్కడ వచ్చింది, ఇంకా బాగా పెద్ద సైజు వస్తుందండి. ఇది మనకంటే ఈ ఆకు ఈ మొక్క ఎదుగుదలను బట్టే తెలుస్తుంది బాగా పెద్ద సైజు కాయలు వస్తాయని మనకు అర్థమైపోతుంది కదా. ఇవి కూడా చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో. ఒక్కొక్క మొక్కతో వచ్చింది 4-5 మొక్కలుగా పిలకలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఎంత చిన్న చిన్న ఆకులు, ఇంత 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 చిన్న చిన్న ఆకులతో వచ్చాయండి. 3 ఆకులు 2 ఆకులు అలా వచ్చి ఇంత బంచ్ లాగా అయిందో చూడండి. చాలా బాగా పెరిగినాయి, చాలా బాగా వచ్చినాయి అన్నమాట. పువ్వులు కూడా చాలా చక్కగా వస్తున్నాయండి. ప్రతి ఒక్కటి బాగా పూలు కాయలు వచ్చేస్తున్నాయి, బాగా అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఇలా రైలింగ్స్ వస్తాయండి, మన చిక్కుడు పాదుకు వస్తాయి కదా, అలా ఇట్లా తీగలుగా వస్తాయన్నమాట. మనం ఒక్క మొక్క, ఈ మొక్క ఒక్కటే కదా, ఇలా రైలింగ్స్ వచ్చినప్పుడు నేను పెట్టలేదండి, ఇదే మట్టిలో పడిపోయి ఇక్కడ చూడండి ఒక మొక్కలాగా తయారైపోయింది. ఇందులో ఇక్కడి నుంచి వచ్చిన రైలింగు నేను మళ్ళీ వేరే పాట్లో పెడదామని ఇక్కడ పక్కగా పెట్టడం జరిగింది. అది రూట్ ఫామ్ అయిపోయింది అన్నమాట, మట్టిలోకి బాగా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ రైలింగ్ వచ్చింది కదండి, ఇది మనము ఈ పాట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ ప్లేస్ లేదు, పాట్లో ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఇలా పెట్టేస్తే ఇక్కడ ఒక 4-5 డేస్కి రూట్స్ బాగా ఫామ్ అయ్యి మళ్ళీ
ఈ రేలింగ్ ఇంకొంచెం పొడుగు వస్తుంది. అప్పుడు మళ్ళీ పక్క కుండీలోకి అట్లా మనం పెంచుకుంటూ చాలా మొక్కలుగా తయారు చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇంకొక మొక్కకు వస్తుంది రేలింగ్స్. ఒక స్ట్రాబెర్రీ మొక్క నుంచి మనము చాలా మొక్కలు తయారు చేసుకోవటానికి ఇది మంచి టైం అండి. మనకి ఫ్రూట్స్ వచ్చే టైంలోనే ఇలాగా రైలింగ్స్ లాగా వస్తాయి. చూడండి, రూట్స్ వస్తాయి. వీటికి మట్టిలో తగలంగానే ఈ రూట్స్ అన్నీ చక్కగా ఫామ్ అయిపోతాయి. అప్పుడు ఇంకొక రైలింగ్ అట్లా 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 ఎన్నో మొక్కలు తయారు చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఒక్క మొక్క ఉంటే చాలు, స్ట్రాబెర్రీ మొక్కలు బోల్డ్ అయిపోతాయి అన్నమాట. స్ట్రాబెర్రీస్కి మనము ఫ్రూట్స్ వచ్చే టైంలో పూత మొదలంగానే ముఖ్యమైన ఒక జాగ్రత్త తీసుకోవాలండి. ఎందుకంటే మనకు కాయలు వచ్చేసి ఇక్కడి నుంచే రూట్ బాల్ నుంచే స్టార్ట్ అవుతాయి. అవి బరువుకి నేల మీద పడిపోతాయి అన్నమాట. ఇట్లా నేల మీద పడితే వాటర్ తగిలి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనము రూట్ అంతా ఇలా కొబ్బరి పీచుతో కానీ గడ్డితో కానీ లేదా ఎండిపోయిన ఆకులతో కానీ ఇలా కాయ పాడకుండా చూసుకోవాలి. ఫ్లవర్స్ రాగానే మనం రూట్ అంతా ఇలా గడ్డితో కానీ ఇలా సపోర్ట్ చేసి పెడితే కాయలు పాడవకుండా ఉంటాయండి. ఇది తప్పకుండా అందరు తీసుకోవాల్సిన జాగ్రత్త. కాయలతో పాటుగా ఇలా రైలింగ్స్ కూడా సేమ్ టైంలోనే స్టార్ట్ అవుతాయండి. అవన్నీ మనము ఇలా యూస్ చేసుకొని ఒక్కొక్క మొక్క ఒక్కొక్క మొక్క పెంచుకుంటూ పోతే చాలా మొక్కలు అయిపోతాయి. 10 మొక్కలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇలా ఒక్క మొక్కతోటి చాలా మొక్కలు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా దీనికి నేను వాడిన సాయిల్ మిక్స్ అయితే కొంచెం ఎక్కువగా ఇసుక తీసుకున్నానండి. ఎందుకంటే ఇది దీనికి ఎక్కువ మాయిశ్చర్ ఉండాలి, కానీ వాటర్ అయితే స్టాక్ అవ్వకుండా డ్రైన్ అయిపోవాలా. సో దానివల్ల నేను కోకో పీటు, ఇసుక, ఎర్రమట్టి ఎరువు వాడానండి. ఎరువు వాడి చక్కగా, ఎక్కువ హైట్ కూడా అవసరం లేదండి, పెద్ద పెద్ద కుండీలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఇలా పక్కకి పాకుతూ వస్తుంది, కానీ మొక్క రూట్ అయితే కిందకి ఎక్కువ ఏం పోదు. కాబట్టి ఇలాంటి పాల ట్రేలు అండి ఇవి. ఇది ధర్మాకోల్ది. ఇంత ప్లేస్ సరిపోతుంది అన్నమాట. పెద్ద పెద్ద కుండీలు పెట్టాల్సిన అవసరం లేదు. మనకి కొంతమంది నెల్లూరులో బతకలేదు, మావన్నీ చనిపోయినాయి అని అన్నారండి. కారణాలు చాలా ఉంటాయి మొక్క చనిపోవటానికి. చాలా చాలా కారణాలు ఉంటాయి. మనం సాయిల్ మిక్సింగ్ అవ్వచ్చు, ఓవర్ వాటరింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనము స్ట్రాబెర్రీ మొక్క పెట్టిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఈ రూట్ బాల్ దగ్గర ఎక్కువ లోపలికి పెట్టేయకూడదు. కొంచెం మట్టికి బేస్ పైన ఉండేటట్టే చూసుకోవాలి. అది ఎక్కువ లోపల పెట్టేసామంటే వచ్చే కొత్త కొత్త చిగుర్లన్నీ కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కూడా చచ్చిపోయి ఉండొచ్చు. బతకపోవటానికి కారణాలు ఏంటంటే రకరకాల కారణాలు అవ్వచ్చు. ఒక ఊర్లో ఎక్కువ వర్షాల వల్ల చనిపోయి ఉండొచ్చు, ఎక్కువ ఎండల వల్ల చనిపోయి ఉండొచ్చు. అలా రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట. నేను బాగా మాకు ఒక నెల అంతా వర్షాలు పడ్డాయి కదండి, ఆ టైంలో నేను మొక్కని ఇలా వంచి పెట్టేశానండి. ఇలా వంచేసాను అంటే ఎక్కువ వాటర్ స్టాక్ అవ్వకుండా పడిపోయేటట్టు. నాన్ స్టాప్గా వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేను కుండీని ఇలా పక్కకు పెట్టేశాను. అందుకని నా మొక్క సేఫ్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మన స్ట్రాబెర్రీ మొక్కకి ఫ్లవర్స్, ఫ్రూట్స్ స్టార్ట్ అయ్యాయి కదండి. ఇప్పుడు దీనికి మనం ఏమి బలానికి ఏమి ఇవ్వాలి అని అనుకుంటే కాల్షియం రిలేటెడ్ మాన్యూర్స్ ఏదన్నా ఇస్తే సరిపోతుందండి. లేదంటే మనకి బాగా మగ్గిన ఆవు పేడైనా ఒక లేయర్ వేసేసుకుంటే సరిపోతుంది. మనం ఎగ్షెల్స్తో తయారు చేస్తాం కదండి, లిక్విడ్ వెనిగరు ఎగ్షెల్స్ తోటి కాల్షియము, అది స్ప్రే చేసి కొంచెం సాయిల్లో కూడా పోస్తే బాగా ఫ్రూట్స్ బాగా వస్తాయండి. చూసారు కదండి, ఇలా ఒక మొక్క ద్వారా మనము 10-20 మొక్కలు, ఎన్ని మొక్కలైనా డెవలప్ చేసుకోవచ్చు. అలాగే డెవలప్ చేసిన మొక్కలన్నీ మనము ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే రేర్ ప్లాంట్స్ కదా, స్ట్రాబెర్రీ దొరకవు కదా, ఎక్కువ దగ్గర దొరకటం లేదనే చెప్తున్నారు. అలాంటి దొరకలేదన్న వాళ్ళందరికీ మనం చక్కగా గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే
కొత్తగా మన ఛానల్ ఎవరైనా వీడియో చూస్తున్న వారు ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీకు చక్కగా నోటిఫికేషన్స్ వస్తాయండి. మిస్ కాకుండా నా వీడియోస్ చూడొచ్చు. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్.